15వ తారీఖు నేను ఆయనకి మెయిల్లో పంపటం, గుంటూరు ఎస్పీ గారికి, మీడియా అందరికి పంచటం, మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే 15వ తారీఖునే ఉంటుంది. అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను 15వ తారీఖే పంపించింది, అందరూ చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండటమే కాకుండా 11వ తారీఖు ఉదయం 5 గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అని నేను అడిగింది. చూసుకో, ఓకే సార్, చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 15వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో స్టెనో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరి ఏంటో టైప్ మిషన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినది బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో, అది 15వ తారీఖు అందరికీ పంపించాం, 11వ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టా, లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదిగా పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 15వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ లో నేను అందరికీ మీడియాకి, ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికల్లో ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 15వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంత కుట్ర ఉందన్నట్టుగా పిచ్చపిచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకి సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డికి మటుకు కలర్ ఫోటో వేసి, నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు, పెద్ద ఫోటో వేసిన ఎదవేడిపోయిళ్ళు కలర్ వేయచ్చు కదరా. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇది వీళ్ళు రాసింది. చూడు, ఫోకస్ చేయి. దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని. అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి 14వ తారీఖు నన్ను మే 14 అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా అసాల్ట్ చేసి పోతాం అనుకున్నారు, పోలేదు. నా దృష్టం, వాళ్ళ దురదృష్టం. మరి 15వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత 16 అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా. 16వ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు, వెకేషన్ బెంచ్, నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది. మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి, సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక 3 రోజుల తర్వాత అంటే నేను 17వ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్టులు వాళ్ళకి
18 బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత 21 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 21వ తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది. ఆ మేజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు? ఆలోచించు, మనకి అది లేనట్టుంది, లోపించినట్టుంది, ఆలోచించు. మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసే ఆవిడ అక్కడ పంపించారు. నా కాళ్ళు మళ్ళీ పువ్వుల్లాగా ఉంటే ఇప్పుడున్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎందుకు రాస్తారా కన్నా? రాయరు కదమ్మా. సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్. సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు. ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు, విచారణలో అన్నీ వచ్చేస్తాయి. ఈలోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు, హైకోర్టు ఒప్పుకుంది, సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి అవకాశాలు. హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగే ఉంది, అసలు డిస్కషన్కే రాలా. ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి. ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది, దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు. వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగ ఇచ్చారు. ఇవన్నీ వచ్చేస్తాయి 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 అమ్మా, అసలు ఏం ఇబ్బంది లేదమ్మా, అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా. ఫలానా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఒరిజినల్గా డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళని అడిగితే చెప్తారు, ఒకరికి అబద్ధం ఒకడైనా నిజం చెప్తాడు కదరా. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడు అబద్ధం చెప్తాడు? అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా? అందరూ ప్రభావతుల్లాగా ఉండరు కదా, అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంటలు కాదు కదా. ఏది పడితే అది మాట్లాడేయటానికి చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను.